ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సరిపోయింది, మీరు పంచ కట్టడం పూర్తయ్యే లోపు వ్రతం కూడా అయిపోయేలా ఉంది. బాను ఉండు, అసలే కన్ఫ్యూజింగ్ గా ఉంది, నువ్వు ఇంకా కంగారు పెట్టకు. ఇందులో కన్ఫ్యూజన్ ఏముంది సార్? ఆగండి, నేను హెల్ప్ చేస్తా. అబ్బా అలా కాదను, ఇది ఇటువైపుకి ఇది అటువైపుకి రావాలి. ఇష్యూ నేను కడుతున్నాను కదా, కామ్గా ఉండండి. అయిపోయింది, ఇంత మాత్రానికే లేనిపోని హంగామా చేశారు. థ్యాంక్ యూ శ్రీమతి గారు. దీనికి బదులుగా నేనెప్పుడైనా నువ్వు శారీ కట్టుకునేటప్పుడు హెల్ప్ చేస్తాను. ఏం అక్కర్లేదు, నేనెప్పుడో రెడీ అయిపోయాను, పదండి టైం అవుతుంది. అను, మన ఇంట్లో ఎప్పుడు వ్రతం జరిగినా నువ్వు మహాలక్ష్మిలా నగలు అలంకరించుకునే వ్రతంలో కూర్చునే దానివి, కానీ ఇప్పుడు సార్ మీరు పక్కనుండడమే నాకు పెద్ద అలంకారం, ఇంకా నగలతో ఏం పని? రండి సార్. ఇవి తీసుకెళ్లి తాకట్టు పెట్టి డబ్బులు తీసుకురా, వ్రతానికి డబ్బు అవసరం అవుతుంది, పైగా అన్నదానం కూడా ఉంది కదా, చాలా ఖర్చు అవుతుంది. సార్ వీటిని తాకట్టు పెట్టి డబ్బులు తెమ్మని భానుకిచ్చాం కదా. అవును, ఎప్పుడు మా అక్క మహాలక్ష్మిలా ఉండాలి, ఈ చెల్లి కోరిక కాదనకు. సరే వ్రతానికి టైం అవుతుంది, దాను. మనకు అబద్ధం చెప్పి తన మనీ మనకిచ్చినట్టుంది, మంచి అమ్మాయిలా ఉంది. సర్లే నీరజ్, తన మనీ ఎప్పటికైనా మనం తిరిగిచ్చేద్దాం. సరే పద. క్రేజీ గర్ల్, మనకెందుకింత ఫేవర్ చేస్తుంది? ఎందుకంటే మీ అన్నయ్య ఆర్యవర్ధన్ గారి కోసం. నో మీరా, తనేదో అల్లరి చేస్తుందంతే, షీఈస్ నాట్ సీరియస్ అట్ ఆల్. అయినా అన్నయ్య వదిన తప్ప కల్లో కూడా వేరే అమ్మాయిని రానివ్వడం. ఏమో అనుకున్నాను అజయ్, నీలో చాలా మార్పు కనిపిస్తోంది. మంచి చేసే మార్పు కూడా మంచిదే కదా మీరా. సరే లేట్ అవుతుంది, పద. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.